విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్యే కోటాకు నోటిఫికేషన్ తో జిల్లాలో పొలిటికల్ హీట్ నెలకొంది. ఈ నెల 28న ఎమ్మెల్సీ ఎన్నిక జరుగునుంది. ఈ నెల 11 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఇక ఇప్పటికే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. గతంలో వైసీపీ నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన ఇందుకూరి రఘురాజుపై పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారని వైసీపీ ఫిర్యాదు చేసింది. దీంతో ఆయనపై అనర్హత వేటుపడింది. ఇక విజయనగరంలో పొలిటికల్ హీట్ మొదలైంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి నాయుడు సిద్ధంగా ఉన్నారు. నాయుడు, బలరాం, ఏదైతే విజయనగరం జిల్లా సంబంధించి స్థానిక సంస్థల కోటా ఎన్నికలకు సంబంధించి అయితే ఎన్నికల నగారం అయితే మొదలైంది. ఈ రోజు దీనికి సంబంధించి నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ నేపథ్యంలో అయితే ఇక్కడ ఎన్నికల సందర్భం అయితే మొదలైందని చెప్పొచ్చు. గత ఏదైతే వైసీపీ కోటా స్థానిక సంస్థల కోటలో ఎన్నికైన ఇందుకూరు రఘురాజు అని ఆయన గతంలో పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాటుపడ్డారని చెప్తూ గతంలో శాసనమండలి చైర్మన్ అయితే ఆయనపై అనర్హత వేశారు. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల నోటిఫికేషన్ అయితే జారీ కానుంది. దీంతో ఈ రోజు జారీ అయిన నోటిఫికేషన్ ఈ రోజు ప్రారంభం కానుంది. 11వ తేదీ వరకు ఏదైతే నామినేషన్ సేకరిస్తారో ఈ నెల 28న అయితే దీనికి సంబంధించి ఓట్ల లెక్కింపు అయితే జరగనుంది. దీంతో ఒకసారిగా జిల్లాలో ఎన్నికల సందడి అయితే నెలకొందని చెప్పొచ్చు. అయితే మొత్తం ఈ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో విజయనగరం జిల్లాలో ఒకసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కిందని చెప్పొచ్చు. మొత్తం జిల్లాలో అయితే దీనికి సంబంధించి 753 ఓట్లు ఉన్నాయి. ఇందులో వైసీపీకి సంబంధించి 548 ఓట్లు ఉండగా టీడీపీ 156 ఓట్లు ఉన్నాయి. అలాగే జనసేనకి 13, ఇతరులు 14 ఉన్నాయి. ఖాళీలు అయితే 22 ఉన్నాయి. మొత్తం చూసుకుంటే కనుక మెజార్టీ ఓట్లు వైసీపీకే ఉన్నాయి. 548 ఓట్లు అయితే వైసీపీకి ఉన్నాయంటే దాదాపు 80% ఓట్లు వైసీపీకి మెజార్టీ ఉన్న నేపథ్యంలో ఈ ఎన్నికనైతే కీలకంగా మారనుంది. వైసీపీ నుంచి ఎవరు బరిలో దిగుతారన్నది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో నిన్న నుంచి కూడా దీనికి సంబంధించి కసరత్తు జరుగుతుంది. అభ్యర్థి ఎవరైన దానిపై అయితే అటు రాష్ట్ర మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సారథ్యంలో నిన్న విశాఖలో కూడా దీనికి సంబంధించి ఒక ప్రత్యేకమైన సమావేశం నిర్వహించారు. దీనికి సంబంధించి అభ్యర్థుల ఎంపికపై అయితే చాలా కసరత్తు జరిగింది చెప్పొచ్చు. అలాగే జిల్లా సంబంధించి జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాస ఆధ్వర్యంలో కూడా ఒక ప్రత్యేక దీనికి సంబంధించి అయితే కసరత్తు జరుగుతుంది. అయితే పలువురు అయితే పేర్లు రేస్ లోకి వస్తున్నాయి. ఇటు ఇక్కడ సీనియర్ గతంలో సీనియర్ శాసనసభ్యులు అయినటువంటి పాలగట్ల వీరభద్ర స్వామి పేరు కానీ అలాగే ఇంకా మిగతల శాసనసభ్యుల పేర్లు కూడా మాజీ శాసనసభ్యుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ప్రధానంగా చూసుకుంటే కనుక ఇప్పటికే విశాఖ జిల్లా స్థానిక సంస్థల కోట నుంచి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అయితే ఎమ్మెల్సీ ఎన్నికయ్యారు. ఆయన తూర్పు కాపు సమాజ వర్గానికి చెందిన వారు. ఈ నేపథ్యంలో ఇక్కడ విజయనగరం జిల్లా సంబంధించి ఈసారి కొప్పల ఎలము సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లయితే మన సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఇటు ఇద్దరు శాసనసభ్యుల పేర్లు అయితే ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఎస్కోట్ నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించినటువంటి కొడపల్లి శ్రీనివాసరావు అలాగే బొబ్బులి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే సమ్మంగి వెంకయ్యనాయుడు పేర్లు అయితే వినిపిస్తున్నాయి. అలాగే మరోపక్క చూసుకుంటే కనుక గతంలో నుంచి కూడా అక్కడ పార్వతీపురం మన్యం జిల్లా సంబంధించి కూడా ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి. పేరుకి రాజేందర్ పేరు వినిపిస్తుంది. సీనియర్ శాసనసభ్యులు డిప్యూటీ సీఎం గా కూడా పనిచేశారు. అలాగే కురుపాం మాజీ శాసనసభ్యురాలు మాజీ డిప్యూటీ సీఎం పావుల పుష్పశ్రీ వారి పేరు కూడా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎవరు అనేది దీనికి ఈ రేస్ లోకి ఎవరు వస్తారనే దానిపై ఇంకా సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. మరోపక్క టీడీపీకి సంబంధించి కూడా ఇంతవరకు అయితే గుమ్మనంగా ఉంది. దీనికి సంబంధించి ఎన్నికల్లో పోటీని అభ్యర్థిని నిలబడతారా లేదనేది అయితే కొనసాగుతుంది. ఎందుకంటే మెజార్టీ స్థానాలన్నీ కూడా వైసీపీ ఖాతాలోనే ఉన్నాయి. దాదాపు 80% పైగా స్థానాలు అయితే వైసీపీ ఖాతాలో ఉన్నాయి. నేపథ్యంలో ఎవరు ఈ టీడీపీ తరఫున కూటమి తరఫున ఎవరు బరిలో తీరుతారు అనేది కొంత సస్పెన్స్ ఉంది. దిగిన తర్వాత మళ్ళీ ఓటమి పోలు అయితే ప్రజల్లో ఆక్షేపణ వస్తుందనే ఆందోళన కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ టీడీపీ కూటమి నుంచి ఎవరైనా అభ్యర్థులు దిగుతారా లేదా అనేది అయితే సస్పెన్స్ కొనసాగుతుంది. మొత్తమే చూసుకుంటే కనుక గతంలో అంటే దాదాపు ఇంకా ఇందుకూరు రఘురాజు గతంలో 2021లో ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి కూడా ఆయన ఎమ్మెల్సీ కొనసాగుతున్నారు. ఆయనకి 2027 డిసెంబర్ 1 వరకు కూడా పదవీకాలం ఉంది. అయితే గత ఎన్నికల ముందు ఆయన పార్టీకి వ్యతిరేక కార్యక్రమాలు పాల్గొంటారు. ఈ నేపథ్యంలో ఆయనపై ఫిర్యాదులు వెల్లడంతో అప్పటి శాసనమండలి చైర్మన్ మోసేస్ రాజు అయితే ఆయనపై అనర్హత వేటు వేశారు. నేపథ్యంలో ఆయన పదవి కోల్పోయినట్లు ఉంది. ఈ నేపథ్యంలో ఆయన హైకోర్టును ఆదేశించారు, హైకోర్టును ఆశ్రయించారు. రేపు 6వ తేదీన కూడా దీనికి సంబంధించిన వాదనలు వినిపించనున్నాయి. దీంతో ప్రస్తుతం అయితే సస్పెన్స్ కొనసాగుతుంది. కోర్టు ఏ విధంగా తీర్పు వస్తుంది, అలాగే ఎల్లుకి నోటిఫికేషన్ ఏ విధంగా జరుగుతుంది, అభ్యర్థులు ఎవరన్నా దానిపై అయితే పూర్తి ఇంకా తెలియాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ నాయుడు.